తెలంగాణలో పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాష్టంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయా పార్టీలకు చెందిన నేతలు. మద్యం నోట్ల కట్టెలను వరదలా పారిస్తున్నారు, ఎత్తున నగదును పట్టుకున్నారు. దీంతో నగదు మద్యం తరలింపుపై అటు పోలీసులు, ఇటు ఎన్నికల స్పెషల్ టీం తేగ కన్నేసింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఓటర్లకు పంచుతున్న డబ్బును స్వాధీనం చేసుకుంటోంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి బాలాజీ నగర్ లో ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. జూపుడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పారిపోతున్న వారి నుంచి 17 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు. జూపుడిని అరెస్టు చేసి తీరాల్సిందేనని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కటుపై దీనిపై స్పందించారు జూపుడి. తన ఇంట్లో ఎలాంటి నగదు దొరకలేదన్నారు జూపుడి ప్రభాకర్. పోలీసులు వచ్చినప్పుడు తాను టీడీపీ ఆఫీసులో ఉన్నారన్నారు. కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలు రాద్ధాంతం సృష్టించారని ఆరోపించారు జూపుడి. దాదాపు 8 గంటలకి పార్టీ ఆఫీసులో ఉన్నాను. పేజ్ నంబర్ 9 లో పార్టీ ఆఫీసులు ఉంటే పోలీసులు సెర్చ్ టీమ్ అని వచ్చారని మా వైఫ్ ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చా. పోలీసులు ఇక్కడే ఉన్నారు, నేను పోలీసులు అందరం పైకి వెళ్ళాం. వాళ్ళు లోపల చెక్ చేసుకున్నారు, ఏమీ లేదు. ఇక్కడ బయటకు ఎవరో ఒక గుంపు వచ్చేసి జూపుడిని అరెస్ట్ చేయాలా, జూపుడిని అరెస్ట్ చేయాలన్నారు. అప్పటి నుంచి పోలీసులు అందరూ ఉన్నారు. సెర్చ్ టీం వచ్చింది. ఇప్పుడు సెర్చ్ టీం మా ఇల్లంతా కూడా సోదా చేశారు, వీడియో తీసుకున్నారు. ఇక్కడ ఏమీ లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ గొడవ అంతా ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. జూపుడి దగ్గర సప్లై చేసే కెపాసిటీ ఉంటుందని భావిస్తున్నారా? ఎలక్షన్కి ఏం జరుగుతుందో దేవుడికి తెలియదు కాదు. జూపుడి దగ్గర సప్లై అవుతుందనే నెపం నా మీద వేసి నన్ను, నాకున్నటువంటి క్యారెక్టర్ని మొత్తాన్ని కూడా నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూపుడి ఎలాంటి వాడో తెలుసు మీకు. 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎలాంటి వాడో జూపుడి తెలుసు. జూపుడి క్రెడిబిలిటీ మీకు తెలుసు. ఈ రోజు కావాలని నేను ఇక్కడ ఎలక్షన్ లో ఇన్ఛార్జిగా వచ్చానని నా మీద కావాలని కుట్ర పని చేసి ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. సో ఈ గొడవ అంతా ఎందుకు అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇది అంటే ఇంకొక రాజకీయ పార్టీ ఇక్కడ ఉండడానికి వీల్లేదా? భారత రాజ్యాంగం ప్రకారం మల్టీఫోల్డ్ మల్టీ రాజకీయ పార్టీలు ఉండాలి కదా. పార్టీ పనిచేసుకునే విధానం కూడా లేకుండా ఈ విధంగా ఎలిగల టైంలో ఉండి చేసుకోండి. ఎక్కడైనా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర సెర్చ్ చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చే డబ్బుల్ని ఇక్కడ మూట కట్టుకుని ఒకళ్ళు, లేకపోతే బయట ఉన్నాయని ఒకళ్ళు, మాకేం సంబంధం అవుతుంది అసలు? మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ లో చీరల పంపిణీ కలకలం సృష్టించింది. ఓటర్లకు చీరలు పంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెంకటేశ్వర షాపింగ్ మాల్ గోదాంపై పోలీసులు దాడులు చేశారు. సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన సుమారు 6 లక్షల విలువైన 2000 చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుహాసిని తరపున టీడీపీకి డబ్బులు పంచడానికి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో రెడ్ హ్యాండర్ గా దొరికాయి. పోలీస్ వాళ్ళు చెక్ చేసి ఇంటింటికి వరేశారు. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. దొరికిన పైసలు ఇప్పుడు 17.5 లాక్స్. 5 గురుల 3 గురు పరారయ్యారు. ఇద్దరు దొరికారు. ఇంకొక 2 బ్యాగులు పట్టుకొని పరారయ్యారు. దాన్ని పోలీసులు ఛేదిస్తున్నారు. ఇంత నీచమా? ఓట్లు అడుగుతాను బాబు, నేను గ్రేటు, నేను హైదరాబాద్ కట్టినా, నేను హైటెక్ సిటీ కట్టినా అంటాడు. ఇవేందండి పని?